అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇంకొక కొత్త కథ విందాము. ఈరోజు కథ పేరు రాజుగారి సమస్య. ఒక నగరానికి ఒక రాజు ఉండేవాడు. ఆయన ఏమంత తెలివితేటలు కలవాడు కాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజుగారి ఇంట పురాణం చదువుతూ యమలోకం గురించి, అక్కడ రకరకాల పాపాలు చేసిన వాళ్లు పొందే కఠినమైన శిక్షలను గురించి చదివి వినిపిస్తూ ఉన్నాడు. పురాణ శ్రవణం అయిపోయాక రాజు ఆ బ్రాహ్మడితో, శాస్త్రిగారు, మీకు స్వర్గనరకాలను గురించి ఇంత తెలుసు కదా, ఒక్క అనుమానం తీర్చండి. మనకు తెలిసినంత వరకు పైన ఆకాశం ఉన్నది, కిందేమో భూమి ఉన్నది. ఈ భూలోకంలో అనేక విధములైన ప్రాణులున్నాయి. వీటిలో కొన్ని స్వర్గానికి మరికొన్ని నరకానికి ఎలా వెళతాయి, ఈ విషయం కొంచెం వివరించి చెప్పగలరా అని అన్నాడు. ఈ ప్రశ్న వినగానే బ్రాహ్మడు ముందు ఆశ్చర్యపోయి తరువాత భయపడ్డాడు. సమాధానం చెప్పలేకపోతే రాజు ఏం చేస్తాడోనని ఒక భయం కలిగింది. మహారాజా, తమరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మరొక్కసారి శాస్త్రాలన్నిటినీ పరిశీలించవలసి ఉంటుంది. నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి జారుకున్న ఆ బ్రాహ్మడు ఆ రాత్రే తన గ్రామానికి పారిపోయాడు. మర్నాడు ఉదయం రాజుగారు బ్రాహ్మడు పారిపోయిన సంగతి తెలుసుకుని తన ప్రశ్నకు సమాధానం చెప్పలేకనే పారిపోయాడని ఊహించాడు. తన ప్రశ్న చాలా గొప్పది అయి ఉంటుందనుకుని ఆ రాజు కనబడ్డ వారినందరినీ మాటిమాటికి అదే ప్రశ్నను అడగటం మొదలుపెట్టాడు. త్వరలోనే రాజ్యంలో అందరికీ రాజుగారి సమస్య గురించి తెలిసిపోయింది. పురాణం చెప్పే బ్రాహ్మడికి ఒక కొడుకు ఉండేవాడు. అతను ఒట్టిరాలుగాయ. అస్తమాను తల్లిని వేధించుకు తినేవాడు. ఒకనాడు ఆమె గోధుమలు విసురుతూ ఉండగా కొడుకు వచ్చి ఏడిపిస్తూ ఉన్నాడు. ఒరే వెధవా, అవతలిక్పో, ఆ రాజుగారి సమస్య నీకు వచ్చినా బాగుండేది అని అన్నది తల్లి విసుక్కుంటూ. అరెరే, సమస్యలు సామాన్యులమైన మనబోటి వాళ్లకే కాకుండా రాజుగారికి కూడా వస్తాయా? మరీ విచిత్రంగా ఉందే. అయినా ఏమిటా సమస్య అమ్మా అని కొడుకు అడిగాడు తల్లికెదురుగా కూర్చుని తాను కూడా తిరగలి విసురుతూ. మనకు కనపడేదే పైన ఆకాశము, కింద భూమి మాత్రమే కదా. ఈ భూమి మీద కోట్ల సంఖ్యలో ఉండే ప్రాణులు కొన్ని స్వర్గానికి మరికొన్ని నరకానికి ఎలా పోతున్నాయో రాజుగారికి ఎవరన్నా చెప్పాలట, అదీ రాజుగారి సమస్య అంటూ బ్రాహ్మడి భార్య తిరగలి పైరాయి ఎత్తి చూసింది. అప్పుడు తిరగట్లో కొన్ని గింజలు నలిగి ఉండటము, మరికొన్ని నలగకుండా ఉండటము బ్రాహ్మడి కొడుకు పరిశీలించి చూశాడు. వెంటనే అతనికి ఏదో ఆలోచన తట్టింది. అతను అప్పటికప్పుడే బయలుదేరి సరాసరి రాజభవనం దగ్గరికి వెళ్ళి, నాకు రాజుగారి దర్శనం కావాలి అని ద్వారపాలకులను అడిగాడు. బ్రాహ్మడి కొడుకు అవతారం చూసి, రాజుగారు నీబోటి వాళ్లకు దర్శనమివ్వరు అన్నారు ద్వారపాలకులు. నేను రాజుగారి సమస్యను తీర్చటానికి వచ్చాను, ఈ మాటను రాజుగారికి చెప్పండి అని అన్నాడు బ్రాహ్మడి కొడుకు. తన సమస్య తీర్చేవాడు వచ్చాడనగానే రాజు బ్రాహ్మడి కొడుకును లోపలికి రానివ్వటానికి అనుమతిని ఇచ్చాడు. కాని తీరా అతని వాలకం చూశాక రాజుగారికి అతని పట్ల నమ్మకం చిక్కలేదు. నా సమస్య నీకు సరిగ్గా అర్థమైందా, నువ్వు నిజంగా సమాధానం చెప్పగలవా అని అన్నాడు రాజు బ్రాహ్మడి కొడుకుతో. నోటితో చెప్పటం కాదు ప్రభు, మీరు అనుమతిస్తే ప్రత్యక్షంగా చూపిస్తాను అని అన్నాడు బ్రాహ్మడి కొడుకు. రాజుగారు వెంటనే తన ప్రధాన సభికులందరితో సభ తీరి బ్రాహ్మడి కొడుకును తన సమస్యకు సమాధానం చెప్పమన్నాడు. ఒక తిరగలి ఇన్ని గోధుమలు తెప్పించండి అన్నాడు బ్రాహ్మడి కొడుకు. తిరగలి గోధుమలు వచ్చాయి. బ్రాహ్మడి కొడుకు పట్టెడు గోధుమలు తిరగట్లో పోసి విసురుతూ, చూడండి మహారాజా, ఈ పైనే తిరిగేరాయి ఆకాశం, కింద కదలకుండా ఉండేరాయి భూమి. ఇందులో పోసిన గోధుమలు జీవరాశులు, పోసేవాడు భగవంతుడు. ఈ చేతి ఐదు వేళ్ళు పంచభూతాలు, తిరగలిపిడి యమధర్మరాజు. పాపులను ఇలా హింసిస్తాడు,
అంటూ పైరాయి ఎత్తి, చూసారా మహారాజా, చాలా గింజలు నలిగి యమ యాతన అనుభవించాయి. కానీ కొన్ని గింజలు చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయాయి. ఇవి యమలోకాన్ని తప్పించుకున్న జీవులు, వాటికి నరక భయం లేనేలేదు అని ముగించాడు. రాజు పరమానందం చెంది, ఆహా ఎంత జ్ఞానివి, నువ్వు ఎవరి కొడుకువు నాయనా అని అడిగాడు. అతను తాను పురాణం చదివే బ్రాహ్మడి కొడుకునని చెప్పాడు. నీ తండ్రి కన్నా నువ్వే గొప్పవాడివి అని చెప్పి రాజుగారు అతనికి శాలువలు కట్నాలు ఇచ్చి సన్మానించి పంపించేశాడు. ఈ సన్మానం ఫలితంగా బ్రాహ్మడి కొడుకు రాలుగయ్య లక్షణాలు మానేసి పెద్ద మనిషిగా జీవించసాగాడు. నచ్చిందా ఈ కథ? తిరిగి ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాము. మా కథలు మీకు బాగున్నాయనిపిస్తే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.